గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైయుండునని ఆమెతో చెప్పెను. లూకా 1:31-33 వచనములు. ఎలాంటి విస్ఫోటక వర్తమానం ఇది! ఈ విషయము మరియమ్మను కుదిపివేసింది. ఇలాంటి మహాద్భుతమైన సంగతి తనకు ఎలా సంభవించును, మరి ఏ రీతిగా ఈ శిశువు మూలముగా దేవుని గొప్ప రక్షణ సకల జనులకు ఎలా తెలియజేయవచ్చును అని అబ్బురపడిపోయింది. ఆయనను చరిత్రగతిని మార్చిన ఈ ఘటన ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది, మరియు ఈ సంభవమును కొరకు అనేకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఒక పేద బాలునిగా ఈ లోక రక్షకుడు మువికేతించినప్పుడు ఆయనను స్వీకరించగలిగే సిద్ధపాటును బహు కొద్ది మంది మాత్రమే కలిగి ఉండినారు. బహు సామాన్యమైన పరిసరాల నడుమ యేసు ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ఆయన జన్మించినప్పుడు దాదాపు మానవ నివాసము లేవియు ఆయనను స్వీకరించేందుకు ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరూ స్థలము లేదు, స్థలము లేదు అని కేకలు వేశారు. క్రిస్మస్ నాడు సకల విధములైన మంచి వాటిని విస్తారంగా అనుభవించలేకపోతే అది అసలు క్రిస్మస్ దినమే కాదు అను భావజాలములను సౌకర్యవంతమైన పరిస్థితులలోనూ పెరిగిన మనలో చాలా మందికి భూమి ఆకాశముల సృష్టికర్త అయిన వాడు ఒక పశువుల పాకలో జన్మించాడు అనే విషయం ఎన్నటికీ బోధపడదు. మానవాళి చరిత్రలోని అత్యంత ప్రాముఖ్యమైన ఈ సంఘటన యొక్క సరళత్వం నుండి మనము ఎంత దూరంగా వెళ్లిపోయామంటే, ఆ నిషీది రాత్రి వేళ నవజాత శిశువును వెతుక్కుంటూ వచ్చిన దీనులైన గొర్రెల కాపరులు అనుభవించిన గుగుర్పోపు మరియు సంభ్రమాశ్చర్యములను స్వల్ప స్థాయిలోనైనా మనము అనుభవించలేకపోతున్నాము. ఐహిక వస్తు విషయాపేక్ష అనేది మన సహజమైన జీవావరణముగా లేదా నిజమైన జీవన విధానముగా మారిపోయింది. లేమి మరియు పేదరికములను అనుభవించడం మనకు కష్టముగా ఉంటుంది. కానీ యేసు తాను పెరిగిన సామాన్యమైన పరిస్థితుల నడుమ ఎంతో నెమ్మదిగా జీవించాడు. అయితే ఇక్కడ ఆయన రాజ్యము అంతయు అంతము లేనిదయుండును అని చెప్పబడుతున్న విషయమును మనము గమనించాలి. పేరాశలతో నిండిపోయి మితి లేకుండా ఇది అది సంపాదించుకుంటూ ఉండే జీవన విధానము స్వీయ నాశనమును కోని ఖచ్చితమైన విధానము. నేను ఎదుగుతున్న దినాల్లో మన రక్షకుడు మాట్లాడే దేవుడు అని నా తండ్రి చెప్పడం విన్నాను, మరియు దాన్ని నిజ జీవితంలో భాగముగా స్వీకరించాను. అంతేగాక మా ఇంటిలో దేవుని యొక్క అద్భుత కార్యములు నిరంతరము జరుగుతుండగా మేము చూసేవారం. ఇంటిలోనున్న పిల్లలైన మాకు అనుదిన సంఘటనలైన దేవుని యొక్క ఈ అద్భుతములు యేసు నేడు సజీవుడై ఉన్నాడు అని సత్యములకు రుజువులుగా కనబడుతుండేవి. తరువాత నేను మారుమనసు పొందిన మీదట దేవుని హస్తము అనేకులను మార్పులోనికి నడిపిస్తూ ఊహించని వ్యక్తుల జీవితాల్లో అద్భుతములు చేయడాన్ని చూడనారంభించాను. ఆసక్తులు మరియు దేవుని తెలుసుకోవడము అసాధ్యమని వాదించేవారు దేవుని స్వరమును వినగా వారి స్వరూప స్వభావములు పూర్తిగా మారిపోయాయి. ఇతరులను మరి పాపము మరియు దుర్నీతి నుండి రక్షించే ఆశయములతో వారు శక్తితో నింపబడి నిస్వార్థముగా జీవించారు. మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన రక్షకుని పట్ల నేడు మనము పూర్ణ సమర్పణను కనబరచడంలో కొరత పడిన వారముగా ఉంటున్నాను. దేవుని వాక్యము మారుమూల ప్రాంతములలో ఉన్న వారిని కూడా దర్శించి మార్పులోనికి నడిపిస్తున్నది. అవును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. మన ప్రియ ప్రభువు రేడియో టెలివిజన్ ప్రసారములు మరియు అనేక భాషల్లో ముద్రమవుతున్న సాహిత్యం ద్వారా అనేకులను చేరుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని వాక్యముతో నిజమైన అనుబంధమును మరియు వాస్తవికతను కోల్పోతున్న పాశ్చాత్య క్రైస్తవును బట్టి మనము ఎంతో కన్నీరు కార్చాలి. కొందరు మట్టుకు తమ సంఘముల పట్ల నిజమైన నిబద్ధతను చూపిస్తున్నారు. క్రిస్మస్ను జరుపుకునే అనేకులలో ప్రపంచంలోని ఇతర ప్రాంతములలో శ్రమలు అనుభవిస్తున్న వారి పట్ల కనికరము మరియు కార్యాసక్తి కనబడుతున్నది. అయితే
విచ్చలవిడితనము మరియు హేయ వాంఛల లోతుల్లోనికి మానవ సమాజము దిగిపోతుండగా అట్టి చెడుగు మరియు దుష్టత్వములకు విరోధముగా లేచి నిలబడే ధైర్యము కనబడడం లేదు. దుర్నీతి మరియు చెడుతనముల సిగ్గుతో ముఖములు కప్పుకున్నట్లు ప్రభు యొక్క బలిష్టమైన హస్తము వాటి మీదకి ప్రబలముగా దిగివచ్చినట్లు మనము ఆయన వైపు చూడాలి.